అందరికీ నమస్కారం. యాక్చువల్గా నిన్న 20వ తారీఖు ఆదివారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి ఒక మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్ గురించి రకరకాలుగా మీడియాలో, వాట్సాప్లో న్యూస్ వీడియోస్ ఏమేమో వచ్చాయి. అంటే ఆ మీటింగ్ జరగదని, ఏదో దాని మీద కోర్టుకి వెళ్ళారని, ఆగిపోయిందని, వద్దు కోర్టుని ధిక్కరించి మళ్ళీ మీటింగ్ కోర్టు వద్దన్నా కూడా మీటింగ్ పెడుతున్నారని, ఆ మీటింగ్కి ఎవరు వెళ్ళొద్దు, వెళితే అక్కడ అన్ని గొడవలు జరుగుతాయి, పోలీసులు బౌన్సర్లు దెబ్బలాట్లు ఇలా రకరకాలుగా ఉంటాయి, ఇలాగ ఫోన్ కాల్స్ పర్సనల్ ఫోన్ కాల్స్ కూడా కొంతమందికి వెళ్ళాయని, ఇట్లా ఇదేదో న్యూస్ అంటే రకరకాలు విన్నాను నేను. బట్ అంటే ఇది ఎందుకు ఇలాగ చెప్పాల్సి వస్తుందంటే, మా సైడ్ నుంచి ఇంతవరకు ఏ క్లారిఫికేషను జరగలేదు. నిన్న కూడా మేము ఎవరు కరెక్ట్గా మాట్లాడలేదు కాబట్టి మేము మాట్లాడినందువల్ల ఇది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఫేస్బుక్స్లో, వాటిలో, వెబ్సైట్స్లో, యూట్యూబ్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా న్యూస్ వస్తుంది. సో లెట్ అస్ పుట్ ఎన్ ఎండ్ టు దిస్. యాక్చువల్గా ఏం జరిగింది అన్నది మీకు చెప్పాలని ఒకటి. అలాగే మా మూవీ ఆర్టిస్ట్ సభ్యులకి కూడా నిన్న అంటే ఇంత కన్ఫ్యూజన్లో ఇన్ని రకాల మెసేజ్లు, ఫోన్ కాల్స్, లేకపోతే న్యూస్ ఇలాంటి ఒక సినారియోలో కూడా దగ్గర దగ్గర అప్రాక్సిమేట్గా 200 మంది నిన్న జరిగిన జనరల్ మీటింగ్కి, జనరల్గా అది ఆత్మీయ సమ్మేళనం అంటామో లేకపోతే మా కుటుంబ సభ్యుల సమ్మేళనం అంటామో, ఆంతరంగిక సమ్మేళనం అంటామో, ఏదంటామో, ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాము. ఆ మీటింగ్కి ఇంత కన్ఫ్యూజన్ కియాజ్లో కూడా దగ్గర దగ్గర అప్రాక్సిమేట్గా 200 మంది అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంటే నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను బట్ దీని వెనుక మొత్తం మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మొత్తం ఉన్నారు, వాళ్ళందరి తరఫున నేను మీ ముందు నుంచి మాట్లాడుతాను. సో అందరి మీద కూడా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, కొంతమంది రాలేకపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ, మిగిలిన రాలేకపోయిన సభ్యులందరికీ కూడా అసలు అక్కడ ఏం జరిగింది అన్నది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. నిన్న సరిగ్గా 9 గంటలకి అట్లాగా స్టార్ట్ అయింది. 9 గంటలకు అందరు రావడం ప్రారంభించారు. సో మీటింగ్ అరౌండ్ 10:30 అట్లాగా స్టార్ట్ చేశాము. సాయంకాలం 5 గంటల వరకు కూడా నిర్విఘ్నంగా ఏ ప్రాబ్లం లేకుండా మధ్యలో బ్రేక్ చేసి లంచ్ చేసుకొని కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే ఇలాంటి ఒక మీటింగ్ పెట్టడానికి కారణం డెఫినెట్గా మా మధ్య కొన్ని సమస్యలు వచ్చాయి, కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి. మా ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే మీరు, మా సభ్యులు ఓట్ చేసి ఎలెక్ట్ చేసుకున్న 26 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ, ప్రెసిడెంట్ దగ్గర నుంచి మొత్తం ఈసీ మెంబర్స్ 18 మంది, ఈసీ మెంబర్స్ వరకు 26 మంది కన్సిస్ట్ అయిన ఈ కమిటీలో కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి. అంటే ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ని మేము సాల్వ్ చేసుకోలేకపోయాం. అది ఏ విధంగా సాల్వ్ చేసుకోలేకపోయామంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు నేను మాట్లాడలేను ఫైనల్గా. బట్ ఈ డిస్కషన్స్ అన్నీ జరిగిన తర్వాత మొత్తం అందరు మెంబర్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి కొన్ని చోట్ల ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, కొన్ని చోట్ల కొంతమంది ఇమోషనల్ అయ్యాము, కొన్ని చోట్ల కొంతమంది కన్విన్స్ చేసుకున్నాము, ఇట్లాగా రకరకాలుగా జరిగిన ఆ మీటింగ్లో. బట్ ఇట్ వాస్ ఏ వెరీ కన్సిస్టెంట్, అంటే ఏమనాలి, చాలా సెటిల్డ్ అండ్ లాడ్ ఆఫ్ యూస్ఫుల్ మీటింగ్ ఇట్ వాస్. అంటే డెఫినెట్గా ఇప్పుడు మా ఉన్న పరిస్థితుల్లో చాలా ఉపయోగపడే ఒక మీటింగ్ జరిగింది. అందరు మెంబర్స్ ప్లస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, అదర్ జనరల్ బాడీ మిగిలిన మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి చాలా సెన్సిబుల్గా మాట్లాడుకొని కొన్ని సెన్సిబుల్ డెసిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. బట్ ఫైనల్గా సమ్మింగ్ అప్ ఏంటంటే, ఎండ్ ఆఫ్ ద మీటింగ్ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఒక ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాలి. సో అంటే నార్మల్గా జనరల్ బాడీ మీటింగ్ అనేది యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఒకసారి జరుగుతుంది, అది అయిపోయింది కాబట్టి మధ్యలో ఇలాంటి అవసరం వచ్చినప్పుడు జనరల్ బాడీ పెట్టుకోవాలంటే దాన్ని ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ అంటారు యాజ్ పర్ ద బైలాస్. సో బట్ ఈ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ని ఇమీడియట్గా క్వాలిఫైర్ చేయాలి. ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ ఇమీడియట్గా క్వాలిఫైర్ చేయాలంటే యాజ్ పర్ లా ఏం చేయాలి అన్నప్పుడు, అక్కడ మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాయర్ గోకుల్ గారు ఉన్నారు, అలాగే వరప్రసాద్ గారు అని ఆయన వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇట్లాగా కోర్టులో కేసు వేసి ఉన్నందువల్ల జనరల్ బాడీ పెట్టుకోకూడదని ఆయనది వీడియో కూడా వచ్చింది, ఆయన్ని కూడా ప్రజెంట్ అయి ఉన్నారు మీటింగ్లో. అందరూ కలిసి ఒక ఇనానిమస్గా ఒక డెసిషన్ తీసుకున్న ప్రకారము ఈ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్కి అయితే మనం ఇమీడియట్గా క్వాలిఫర్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు అందరూ. ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్కి వెళ్ళాలంటే 20% ఆఫ్ ద
టోటల్ మెంబర్స్ ఆఫ్ మా అంటే టోటల్గా ఇప్పుడు మాలో దగ్గర 1000 మంది ఉన్నారండి, 900 చిల్లర మెంబర్స్ ఉన్నాము. సో ఈ మెంబర్స్ అందరూ కూడా అందరిలో 20% తీసుకుని అంటే రఫ్లీ అరౌండ్ ఒక 190 అరౌండ్ 200 మెంబర్స్ అనుకోండి. సో 20% ఆఫ్ ద మెంబర్స్ జనరల్ బాడీ, ఇట్లా మాకు ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ కావాలి, ఇప్పుడున్న సమస్యలనే మేము తీర్చుకోవడానికి మాట్లాడుకోవడానికి అంటే నిన్న జరిగిన మీటింగ్లో డిస్కస్ చేసుకున్న డిస్కషన్స్ అన్నీ సమప్ చేసుకుంటూ మేమందరి జెన్యున్గా ఫీల్ అవుతున్నాము, ఇట్లా మాకు ఒక ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ కావాలని అందరూ రిక్వెస్ట్ చేయాలి. సో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ మెంబర్స్ అంటే ఉన్న 900 చిల్లర మెంబర్లో 20% మెంబర్స్ అడిగితే, అంతకంటే ఎక్కువ మంది అడిగినా చాలా హ్యాపీ, బట్ మినిమం అనేది 20% అనే మెంబర్స్ కనుక అడిగితే మనం ఇమీడియట్గా ఎక్స్ట్రానరీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవచ్చు. సో ఈ రిక్వెస్టేషన్స్ వచ్చిన తర్వాత అంటే మాకు ఎక్స్ట్రానరీ జనరల్ బాడీ మీటింగ్ కావాలి అని మీరు అడిగిన తర్వాత ఏ రోజు అయితే మనకి 20% ఆఫ్ ద మెజారిటీ మెంబర్స్ అడిగేశారో ఆ రోజు మనం ఇమీడియట్గా ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ ఎజెండా ఫిక్స్ చేసి మీ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీకి మనం కాల్ఫర్ చేస్తాము. ఆ రోజు నుంచి 21 డేస్లో ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ మీటింగ్ అయితే డెఫినెట్గా జరగాలి, జరిగితే మనందరికీ మంచి జరుగుతుంది అని వచ్చిన మెంబర్స్లో మెజారిటీ 90% ఆఫ్ ద అప్రాక్సిమేట్లీ వచ్చిన 200 మెంబర్స్లో ఎనోనిమస్గా ఫీల్ అయ్యి ఈ డెసిషన్ తీసుకొని ఇలాగ వెళదాము ఫర్దర్గా అని ప్రొసీడ్ అయ్యి మీటింగ్ కన్క్లూడ్ చేసుకున్నాము. సో ఏం జరిగింది అన్నది ఒక భయంకర క్వశ్చన్ మార్క్గా ఉండింది నిన్న ఈవినింగ్ నుంచి. నిన్న పొద్దున్న నుంచి మీడియాలో రకరకాల న్యూస్ వస్తూ ఉండింది. సో వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెడుతూ ఏం జరిగింది అని చెప్పడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. దిస్ ఈజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ వన్స్ అగైన్ నేను ద హోల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ మా థ్యాంక్ ఆల్ ద మెంబర్స్ అండి, ఇంకొకసారి మా ధన్యవాదాలు నిన్న వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్లస్ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి కూడా. అంటే ఈరోజు మాకి ఒక ఇష్యూ వచ్చింది అని మన అంటే రాని వాళ్ళు కూడా ఫోన్స్లో అట్లా రకరకాలుగా కూడా మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి, ఈ 20% ఆఫ్ ద మెజారిటీ మెంబర్స్ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్కి అడగాలి అని చెప్పాను కదా, అడిగే పద్ధతి కూడా ఏంటంటే ఒకటి, ఆఫీస్కి వచ్చి మీరు సంతకాలు పెట్టచ్చు ఇలా కావాలండి అని మీరు అడగచ్చు, లేదు బై పోస్ట్ దూరంగా ఉన్నవాళ్ళు లెటర్స్ మాకు ఇలా ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ కావాలని మీరు లెటర్స్ పోస్ట్ చేయొచ్చు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్కి, మెయిల్ పంపించగలిగిన వాళ్ళు మెయిల్ కూడా పంపించవచ్చు, అది కూడా కన్సిడర్ చేస్తారు. సో ఇలాగా బై ఆల్ మీన్స్ ఆఫ్ యూనో కమ్యూనికేషన్ మీకు ఎలాగ వీలైతే అలాగా మీరందరూ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ కావాలి అన్న మీ విష్ని మీరు తెలియచెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ చేయాలంటే. దిస్ ఈజ్ ఫర్ ద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్కి అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.